తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్లో శుక్రవారం కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు. 5 సంవత్సరాలలోపు పిల్లల తల్లులకు వ్యాక్సిన్ వేస్తున్నారని తెలియడంతో మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తుందన్నారు. కరోనా రాకుండా పిల్లల తల్లులు తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి బేర విజయశేఖర్, మున్సిపల్ కమిషనర్ ఎం రామ్మోహన్ రావు, తహసీల్దార్ వరహాలయ్య, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. మంత్రి గారికి ఎంతో ముందు ఆలోచనతో 3వేలో పిల్లలకి వస్తుందని ముందు ఆలోచనతోనే తల్లులకి వ్యాక్సిన్ వేయించారు. అందుని బట్టి ముఖ్యమంత్రి గారు చాలా మంచి ఆలోచన చేసి 3వే నుంచి పిల్లల్ని రక్షించడానికి చేసిన ఈ మంచి ఆలోచన బట్టి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. దానికి చాలా ఎక్కువ మంది స్పందించి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ కోసం రావాలి. వారి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వెళ్ళాలనే దృక్పథంతో వివిధ రకాలుగా ప్రయత్నం చేసి ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియని వేగవంతం చేసే భాగంలో ఈ రోజున చిన్నపిల్లల తల్లిదండ్రులకు అత్యవసరం అని చెప్పేసి వ్యాక్సిన్ జరుగుతూ ఉంది. ఇది శుభపరిణామం. వ్యాక్సిన్ అనేది చేయించుకుంటే కరోనా చాలా వరకు కూడా ప్రాణాలకు రిస్కు లేకుండా కాస్తున్న ప్రక్రియను బట్టి ప్రతి ఒక్కరు ఒప్పుకుని తీరాలి. అది 100% ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో తీసుకోవాలని చెప్పి ప్రజలను కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక టైం బాండ్ పెట్టిన ఒక 5 నిమిషాల దీని మీద స్పెండ్ చేసి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్కి చేయించుకుంటారని పెట్టాము.